ఆడబిడ్డల పెళ్లిలకు అండగా నిలుస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పేదలను ఆదుకుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో చేపట్టిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కరీంనగర్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం గత పాలకులు ఆలోచన చేయలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే సీఎం కేసీఆర్ పేదల బతుకులు మార్చారన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మరోసారి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఆంధ్ర నాయకులు వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని, ఒక్కసారి నమ్మితే భవిష్యత్తు తరాలు నష్టపోవలసి వస్తుందని తెలిపారు. భవిష్యత్తు తరాల బాగు కోసం ఆడబిడ్డలందరూ కేసీఆర్ను ఆశీర్వదించాలని, ఆయనకు అండగా నిలవాలని సూచించారు. తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం, ఎరువుల కోసం, కరెంటు కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. రైతు బంధు కింద ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఎరువులను సకాలంలో అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. అందరి సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వారీగా అన్ని కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ప్రజల బడుగు అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. భారతదేశంలో ఇదే బీజేపీ ప్రభుత్వాలు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలలో, కానీ ఏ రాష్ట్రంలో ఎంతో నీతి అని ఇప్పటికీ ఆడబిడ్డలు ట్యాంకర్ వంబడి నీళ్ళు ప్రభు అని పరిస్థితి వచ్చింది. కరెంటు లేక అంధకారం ఉన్న పరిస్థితి ఉన్న ఎదురవుతుంది. నీళ్ళు లేక, కరెంటు లేక, ఇతని కళ్యాణ దర్శనం లేకుండా రోజుగారి కూడా తిండికి ఇబ్బందులు పరిస్థితులు అయ్యి, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకేందంటే ఒక పరిపాలకుడు, ఒక ఉద్యమకారుడే పరిపాలిస్తుంది. ఈరోజు కేసీఆర్ గారు లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అటరి ద్రావిలు, కేసీఆర్ లేకపోతే ఈ నీళ్ళు వచ్చునా, కేసీఆర్ లేకపోతే కింద పంట పండునా, వీడి భూములు కనబడుతున్నాయా, పంటకు భూమికి భరవైతే పంట పడుతుంది. గతంలో ఎటుకపోయిన పొలాలన్నీ కూడా ఇప్పుడు పచ్చగా మారుతున్నాయి. రైతు సంతోషపడి రైతు బట్టలు అమ్ముకుందామంటాడు, పోలీస్ దెబ్బలు ఉంటుండే, కానీ రైతు యూరియా బస్తా కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. యూరియా బస్తాకు లైన్ లేదు, పంట అమ్ముకోగానే ఇమీడియట్గా 3-4 రోజుల లోపలే మీ అకౌంట్ డబ్బులు ఇచ్చిన ముఖ్యమంత్రి చూశారంటే ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటా తానంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు యూరియా బస్తాకు ఉందామంటే సభకులకు అయ్యా ఒక యూరియా బస్తా కొంటా ఒక 2000-3000 అప్పి మనకి చూపుతా అనుకుండే, కానీ ముఖ్యమంత్రి గారు శ్రీరామకు సదనుకోవాలి, రైతు బంధువులంగా ఇచ్చే ముఖ్యమంత్రి కనబడ్డము, ఎన్ని పథకాలు చెప్పాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అనంటే ఇవన్నీ మనకు ఫలాలు అందుతున్నాయి. మళ్ళీ ఈ మధ్య కొత్త దుకాణం మళ్ళీ మొదలైనవి, తెలంగాణ ఆస్తి మీద కన్ను వేసిరు, తెలంగాణ భూమి మీద కన్నేసిరు, తెలంగాణలో మళ్ళీ మేమత్తాము, మేమే పరిపాలిస్తామని చెప్పేసి ఎంతో మంది కూడా ఈరోజు పాలకులు విసిగిస్తున్నారు. మా ఆడబిడ్డలను ఒకసారి ఆలోచించుకోండి, తెలంగాణ రాకముందు ఇదే బీజేపీ ప్రభుత్వాలు చూసినాం, తెలంగాణ రాకముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసినాం, ఇలాంటి శర్మిలంకాలు చాలా మంది చూసాం, కానీ ఎవరు ఉండగా తెలంగాణ మొత్తం ఉండగా ఏ రోజు ఉండగా మన పేదల కోసం పనిచేయలేదు. ఈరోజు మళ్ళీ ఆ పార్టీలు మళ్ళీ వస్తున్నాయి, మేము చేస్తాం గొప్పగా అని చెప్తున్నాం. మీ పరిపాలన 50 ఏళ్ళు చూసినాం, మళ్ళీ మీ పరిపాలన వద్దు అని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అందులో భాగం ఆడబిడ్డలను ఒకసారి ఆలోచించుకోండి, ఒక తప్పు చేస్తే మన భవిష్యత్ రాము, మన బిడ్డలకు అంధకారం అవుతుంది. అందుకే తప్పు చేయకూడదు, ఇలాంటి మోసగాళ్ళ మాట వినకూడదు. ఈ కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా ఆడబిడ్డలు కూడా కోరుకుంటున్నాం. ఇన్ని పథకాలు ఇచ్చిండు కేసీఆర్, మిమ్మల్ని అడిగిండా నా పైసలు నాకు వాపసు అడిగిండా, అడగలేదా? కరెంటు బిల్లు ఉచితం, నీళ్ళ బిల్లు ఉచితం, కళ్ళ ఉచితం ఇస్తున్నాడు. కోరిందాలు ఒకటే,
मन आड़बिड కేసీఆర్ నిన్ను నూరేళ్ల బతకాలని చెప్పేసి చల్లని జీవనార్థాలు కోరుకుంటున్నాం మేము ఆ చల్లని జీవనార్థాలకు సపోర్టుతోటి నిన్ను నూరేళ్ల బతకాలని చెప్పుకుంటే అలాంటి బడుగు బలహీన వర్గాలకు గొప్ప గొప్ప బతకాలు వస్తాయి ఇంకా తెలుసుకోవాలి 40 50 సంవత్సరాలు ఆ కాంగ్రెస్ బీజేపీలు ఏం చేయలే అని ఇంకా చేసే ప్రయత్నం చేస్తాం ముందు ముందు ఒక్కొక్కటి ఒక్కటి చూడబోతాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి 3 లక్షల స్కీమ్ కానివ్వండి కరెంట్ తీసుకున్నాము నీళ్ళు అయిపోయినాయి కళ్యాణ గొప్ప గొప్ప బతకాలు పొందుకోవాలి మన బిడ్డ భవిష్యత్తు మంచుకున్నారంటే మళ్ళీ కేసీఆర్ గారిని మనం ఆశీర్వదించాలి కేసీఆర్ గారి చేతులు ఇంకా బలోపేతం చేయాలి అది మీ ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికి 8 సంవత్సరాల్లో 10 లక్షల కుటుంబాల పైగా ఈ విధంగా మీలాగా మరి పెరిగిన వారి కుటుంబాలకు సహాయం అందించడం ఘన చరిత్ర మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఆ ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమం మరి అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా పేదింట్లో ఏ కార్యక్రమం జరిగినా పెళ్లి జరిగితే ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని ఆలోచన తీసుకునే కార్యక్రమం కాబట్టి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ప్రతి నెలకు 45 రోజులకు దాదాపుగా 100 200 300 మందికి 400 మంది కూడా గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈ విధంగా చెప్పిన కార్యక్రమం